వాక్యం చదువుకుందాం. పరమగీతము మొదటి అధ్యాయము 11వ వచనం చదువుతాను. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చెయ్యింతము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రకటన గ్రంథము పరమగీతము నేర్చుకునే దినాలలో మేమున్నాము తండ్రి. పరమగీతము ఈ శుభవార్త టీవీ ఛానల్లో లక్షలాది మంది చూస్తున్నారు. కడప పట్టణపు బైబిల్ మిషను సంఘబిడ్డలు చూచుచున్నారు. నాతో మాతో మాట్లాడమని త్వరగా వరుడుగా వచ్చుచున్న యేసయ్య నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. కుడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. చదువుకున్న వాక్యములో పెళ్లి కుమార్తె సంఘానికి త్రిత్వదేవుడు మరి నగలిస్తానని చెప్తున్నాడు. సరములు అంటే బంగారు గొలుసు, మధ్యలో మరి వెండి పువ్వులు ఉంటాయి. కొన్ని చోట్ల గొలుసుల మధ్యలో బంగారు పువ్వులు ఉంటాయి. కనుక వెండి పువ్వులు గల బంగారు గొలుసులు మేము నీకు చేయిస్తాము అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రితదేవుడు చెప్తా ఉన్నారు. ఇక్కడ వెండి అంటే బంగారం అంటే దేవుడు, దేవాలయము, యెరూషలేం దేవాలయం యొక్క వస్తువులు బంగారానికి పోల్చారు. ఇక్కడ వెండి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. వెండి అంటే ఒకటి విమోచన, రెండవది పరిశుద్ధత. మనుషులైన మనకు ఏమిటి విమోచన? దేని నుండి మనం విమోచింపబడాలి? దేని నుండి విడుదల పొందాలి? మొన్న ఒక ఆయన జైల్లో పడ్డాడు. 6 నెలల వరకు విడిచిపెట్టమన్నారు. మన దేవుని శాలకు వచ్చి ప్రార్థన చేయగా 2 వారాలకే జైలు నుండి విడుదల పొందాడు, చెర నుండి విడుదల పొందాడు. శరీర సంబంధమైన విడుదల, ఆత్మ సంబంధమైన విడుదల. ఈ లోకంలో ఉన్న 100 కోట్ల మానవుల ఆత్మలు చెరలో ఉన్నారు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను. కనుక యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చారు? చెరలో ఉన్న వారిని విడిపించడానికి. బైబిల్ గ్రంథంలో తమ నివాస స్థలాలకి వెళ్లకుండా సాతానుడు మానవుల ఆత్మలను చెరలో పెట్టాడు. మనిషి పాపము చేస్తున్నాడంటే వాని ఆత్మను సాతానుడు చెరలో పెడతాడు, జైల్లో పెడతాడు. దాన్ని పాపపు చెర అంటారు. ఒక మనిషి లోకానుసారంగా బ్రతుకుతూ దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే సాతానుడు వాని ఆత్మను లోకమని చెరలో పెడతాడు. ఒక మనిషి సైతాను మాట వింటున్నాడు, దేవుని మాట వినటం లేదు, సాతానుడు వాడు పర్సనల్ చెరలో పెట్టుకుంటాడు. ఇలాగే లోకములో మానవులైన వారు మరి ఆ పాపములో లోకములో సైతాను మాట విని దురాల వాటితో, లేకపోతే దేవుడి కంటే కులాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే వాడు కులమనే చెరలో ఉన్నాడు. ఒకడు దేవుని కన్నా ఎక్కువగా మతము ప్రేమిస్తూ మతమూర్ఖత్వం కలిగి ఉన్నాడంటే వాడిని మతమనే చెరలో పెడుతున్నాడు. ఒకడు దేవుడే లేడంటాడు, వాడిని మరి నాస్తికత్వం అనే చెరలో పెడతాడు. కనుక లోకములో ఉన్న మానవుల ఆత్మలను సాతానుడు చెరలో పెట్టాడు. చెరలో ఉన్నటువంటి మన ఆత్మలను, మానవుల ఆత్మలను విమోచించాల, ఆ విడుదల కలగాల. వెండంటే విమోచన. మరి మన ఆత్మలను ఎవరు విమోచించగలరు? మన ఆత్మలు విమోచించగలిగిన ఏకైక వ్యక్తి యేసుప్రభు ఒక్కరే. ఆయన మాటతో విమోచించడానికి వీల్లేదు. క్రయధనము చెల్లించాలి. ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి తేవాలంటే బెయిల్ కావాలి. ఆ బెయిల్కి డబ్బు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు ఖర్చు పెట్టి బెయిల్ పెడితే ఆ మనిషి బయటకు వస్తాడు. అలాగే నీ ఆత్మ చెరలో నుండి బయటికి రావడానికి యేసుప్రభు వారు కూడా క్రయధనము అంటే విలువ చెల్లించాలా, ధనము చెల్లించాలా, అది చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. కనుక చెరలో ఉన్న నీ ఆత్మ
ఈ పాపపు చెర, లోకపు చెర, సైతాను చెర, దొరలవాట్ల చెర, కులమనే చెర, దొంగతనాలు, నరహత్యలు, అబద్ధాలు అనేటువంటి ఈ యొక్క చెరలో నుండి నేను విడిపించడానికి యేసు ప్రభు వారు చెల్లించిన క్రైదనం ఏమిటో ఇక్కడ పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడే చెప్తున్నాడు. అమూల్యమైన రక్తం, యేసుప్రభు రక్తం విలువైన రక్తం, మనిషి రక్తము విలువలేని రక్తం కదా. ఇప్పుడు మనిషికి ఏడ్స్ వచ్చింది అనుకోండి, ఆ రక్తంలో ఏడు జబ్బు ఉంటుంది కనుక రక్తానికి విలువ ఉండదు. రక్తానికి క్యాన్సర్ వస్తే ఆ రక్తానికి విలువ ఉండదు. రక్తంలో కామం ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. రక్తంలో పగ ఉంటుంది, రక్తంలో అసూయ ఉంటుంది, రక్తంలో కోపం ఉంటుంది, రక్తంలో కక్షం ఉంటుంది. కనుక మానవుని యొక్క రక్తము యొక్క స్వభావము చాలా భయంకరంగా ఉంది. కానీ యేసు ప్రభు వారి రక్తం అమూల్యమైన రక్తం, విలువైన రక్తం, విలువైన రక్తం, అమూల్యమైన రక్తము. అది నిర్దోషి రక్తము, మనిషి దోషి రక్తము, ఆ నిష్కలంక రక్తము, కళంకము లేని రక్తము, ఆ అభిషక్తుని రక్తము, ఆ గొర్రెపిల్ల రక్తము. కనుక యేసుక్రీస్తు ప్రభువారే తన యొక్క అమూల్యమైన నిర్దోషి నిష్కలంకమైన రక్తాన్ని చిందించి ఆయన కలవరు శిలువలో ఆ స్వరక్తమును కార్చి ఆ మరి చెరలో ఉన్నటువంటి నీ ఆత్మను యేసు ప్రభు విడిపించున్నాడు. కనుక ఈరోజు మనము ఆత్మీయంగా ఎంతగానో సంతోషిస్తున్నాం. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు అమ్మగారికి, లోకములో మరి అనేక మతాలు ఉన్నాయి, ఆ ఇతర మతాల వారిని చెడ్డాత్మ భయంకరంగా శోధిస్తుందంట. చెడ్డాత్మ ఇతర మతస్థుల వారిని భయంకరంగా శోధిస్తుంది. మనము క్రీస్తు చేత, క్రీస్తు రక్తము చేత ముద్రింపబడ్డాం, ఆయన రక్తంతో శుద్ధి చేయబడ్డాం గనక, మనం క్రీస్తు విశ్వాసులము గనక ఆ చెడ్డాత్మను మనం జయించగలుగుతున్నాము. కానీ ఇతర మతాల వారు చెడ్డాత్మ భయంకరంగా శోధిస్తుందని ప్రభు చెప్తా ఉన్నారు. ఈ మధ్య కొంతమంది హేతువాదులు ఆ లోతు విషయంలో తప్పుపడుతున్నారు. వాళ్ళ కూతురులు లోతుతో పాపము చేశారు, అది తప్పు కదా అంటున్నారు. నేను అడిగాను, ప్రభు ఏం జరిగింది? ఆ సొదొమ గొమొర్ర పట్టణాల్లో భయంకరమైన చెడ్డాత్మ ఉండేదంట. ఆ మనుషులందరినీ కూడా వాయా వరస లేకుండా ఆ చెడ్డ పనులు, వ్యభిచార పనులు చేపిస్తూ ఉన్న ఆ చెడ్డాత్మ ఆ పట్టణాలు కాలిపోయినప్పుడు లోతు కుమార్తెల్లో దూరిపోయిందంట. చెడ్డాత్మ దూరిపోయి ఆ తండ్రితో పాపము చేయించిని. దేవుడు ఆ విషయాన్ని, ఆ చరిత్రని, ఆ సంఘటనని బైబిల్లో రాయించకూడదనుకుంటే రాయించకుండా ఉండేవాడు. కానీ ఎందుకు రాయించాడు దేవుడు ఆ సంఘటన? ఎందుకు రాయించాడంటే ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు కనుక ఆయన రాయించాడు. రెండోది, ఇలాంటి పాపాలు ప్రపంచంలో ముందు కాలంలో జరుగుతాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ వ్యభిచార పాప విషయంలో జాగ్రత్తగా ఉండండి, చెడ్డాత్మల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దేవుడు అక్కడ మనకి రాయించినటువంటి వారై ఉన్నారు. కనుక సాతానుడు కొంతమంది హేతువాదులతో ఇది తప్పు కదా, అది తప్పు కదా, బైబిల్లో తప్పులు పట్టుకున్న నువ్వే తప్పిపోతావు, నువ్వే తప్పుడు వాడవైపోతావు, లేదా నువ్వే ఒక దినానికి తెలుసుకుంటావు. అయితే నువ్వు ఆ రక్తములో విడుదల పొందాలా, విమోచింపబడాలా? ప్రకటన గ్రంథము 7:14 చూద్దాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని రీ. కనుక నువ్వు చేయవలసినది ఏమిటంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి కన్నీటితో ప్రార్థన చేయాలా. 1989 మరి ఒక చీకటి మిద్దె మీద నేను ఉన్నప్పుడు సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తావని ఒక దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం అనగా నాకు తెలియకుండానే నేను 2 గంటల మోకాళ్ళ మీద కన్నీటితో నా పాపాలు ఒప్పుకున్నాను. ప్రభువా, నా తాగుడు పాపం, నా సిగరెట్ పాపం, నా సినిమా పాపం, నా చెడ్డమాటల పాపం, నా రౌడిజం పాపము, నేను చేసినవన్నీ క్షమించుదేవా అని 2 గంటలు కన్నీటితో నేను ప్రార్థన చేసినప్పుడు నా తల నుండి ఒక కొండంత భారం పోయింది, హృదయం తేలికైపోయింది, ఆత్మ తేలికైపోయింది. అప్పటి వరకు నేను పాపపు చెరలో ఉన్నాను, సాతాను చెరలో ఉన్నాను. ఎప్పుడైతే నేను మోకరించి గొర్రెపిల్ల రక్తములో, యేసు రక్తములో నేను కడుక్కున్నానో, శుద్ధి చేయబడ్డానో, నేను పరిశుద్ధుడినైపోయి ఈరోజు మీ ముందు వేలాది ప్రజల మధ్యలో వాక్య పరిచర్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కనుక నువ్వు గదిలోకి వెళ్ళు, గొర్రెపిల్ల రక్తములో నీ ఆత్మీయ వస్త్రాలు ఉతుక్కో. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, జయ వస్త్రం, హతసాక్షి వస్త్రం, స్తుతి వస్త్రం, అనేక వస్త్రాలు దేవుడు విశ్వాసికి ఇస్తున్నాడు. లక్షలు కోట్ల వస్త్రాలు ఇస్తాడంట దేవుడు పరలోకములో మనకి. కనుక నీ ఆత్మ యొక్క స్థితి, నీ ఆత్మ కలిగిన ప్రాపర్టీ, నీ ఆత్మ కలిగిన ఆస్తి చాలా ఉంది. కిరీటాలు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. కనుక ఆత్మ, నీ ఆత్మ, నీ శరీరము, నీ మనసు గొర్రెపిల్ల రక్తములో
నీ వస్త్రాలు కడుక్కో, నీ శరీరం కడుక్కో, వ్యభిచారం కడుక్కో, దొంగతనాలు కడుక్కో, సినిమాలు కడుక్కో, చెడ్డమాటలు కడుక్కో, నువ్వు చేసినటువంటి అన్ని రుక్మతలు పాపాలు కడుక్కో. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేయును. దేవుడు క్షమించని పాపము లేదు. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు చెరలో ఉన్న నీ ఆత్మను ఆయన విడుదల చేయడానికి, విమోచించడానికి ఆయన స్వరక్తమును కార్చి చిందించాడు గనక ఆ రక్తములో కడుక్కో. తండ్రిని దేవుడు కూడా మనం శుద్ధి చేస్తున్నాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. తండ్రి అంటున్నాడు, రండి మీకు నాకున్నటువంటి వివాదం, గొడవ, గలాట తీర్చుకుందాం, రండి రండి, మీ పాపము ఎర్రగుంది, ఎరుపు అంటే డేంజర్, నీ ఎర్రటి పాపము నిన్ను అపాయకరమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. పాపానికి జీతం మరణం గనక ఆ పాపమును జయించడానికి, ఆ పాపమును శుద్ధి చేయడానికి నా దగ్గర రండి, నా మాట చేత మిమ్మల్ని శుద్ధి చేస్తా, మంచు కంటే తెల్లగా, హిమము కంటే తెల్లగా నేను మిమ్మల్ని శుద్ధి చేస్తా. దావీదు అంటున్నాడు, ఆయన వ్యభిచార పాపములో పడిపోయిన తర్వాత అంటున్నాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నన్ను ఇద్దరు తీసివేయకు, అయ్యా మంచు కంటే తెల్లగా ఉండునట్టు నన్ను కడుగు, మంచు కంటే నన్ను తెల్లగా ఉన్నట్టు కడుగు, నన్ను కడుగు. దేవుడు తన మాటతో కడుగుతాడు, నిన్ను శుద్ధి చేస్తాడు, ఆయన మహిమతో శుద్ధి చేస్తాడు. ఆయన మాట చెబితే నువ్వు శుద్ధి అయిపోతావు. దైవజనుడు దావదాసయ్య గారు మాట చెప్పారు, ఒక బిడ్డ ఆడుకుంటా బురద చేసుకుంది, తల్లి స్నానము చేయించింది, మరలా బురద చేయించుకుంది, మరలా తల్లి స్నానం చేసింది, మళ్ళా బిడ్డ బురద చేసుకుంది, మళ్ళా తల్లి స్నానం చేయించింది. దేవుని ప్రేమ ఎంత గొప్పది. విశ్వాసులమైన మనము అనుదినము ప్రతిదినము చిన్నవో పెద్దవో పడిపోతుంటున్నాం. పడిపోయిన మనల్ని మరలా దేవుడు శుద్ధి చేస్తున్నాడు. శుద్ధి చేయాలంటే నువ్వు వచ్చి అడగాల, దేవా నన్ను శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు, నా పాపం క్షమించు, నన్ను క్షమించు. నువ్వు అడగాల. నువ్వు అడిగినప్పుడు అది క్లియర్ అయిపోద్ది, డిలీట్ అయిపోతుంది. నీ సెల్లో ఎక్కువైపోతే నువ్వు డిలీట్ చేసేస్తావు నెంబర్స్. అలాగే నీ పాపము డిలీట్ అయిపోవాలా అంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాలా. పరిశుద్ధాత్ముడు కూడా మనం శుద్ధి చేస్తున్నాడు. దశలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. యెషయా పెదవులు అపవిత్రమైనప్పుడు దేవదూత నిప్పుతో శుద్ధి చేసింది. నిప్పు అంటే పరిశుద్ధాత్ముడు. ఆ 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్నిగా వచ్చి ఆ 120 మందిలో వాళ్ళు పరిశుద్ధులే, ఇంకా ఏమన్నా చెత్త ఉందేమో, ఇంకేమన్నా పాపం ఉందేమో, లోపం ఉందేమో, కోపం ఉందేమో, శాపం ఉందేమో, ఇంకా మిగిలి ఉన్నటువంటి ఆ చెడుని ఆ పాపాన్ని కూడా పరిశుద్ధాత్మ అగ్ని శుద్ధి చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయిస్తాం. వెండి అంటే ఆ విడుదల. కనుక యేసు ప్రభువారు మన అందరికీ విడుదలిస్తున్నాడు, మనల్ని విడిపించాడు, మనల్ని పాదాల దగ్గర తెచ్చుకున్నాడు. కనుక ఈ యొక్క వెండి రెండోది పరిశుద్ధత గుర్తుగా ఉంది. పరిశుద్ధత, హోలీనెస్, పరిశుద్ధత. అందుకనే దేవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలం. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండండి, పరిశుద్ధమైన మాట కలిగి ఉండండి, మృదువుగా మాట్లాడు, పరిశుద్ధమైన దృష్టి కలిగి ఉండు, పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండు, ఆ పరిశుద్ధుడైన ప్రభుతో స్నేహం కలిగి ఉండు. కనుక విమోచింపబడిన నీవు, ఆ పాపాలు ఒప్పుకున్నావు, పాపక్షమాపణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, మందిరంలో మంచి విశ్వాసిగా ఉన్నావు, ఆత్మ పొందుకున్నావు, పరిశుద్ధంగా జీవిస్తున్నావు. కానీ సాతానుడు ఊరుకుంటాడా? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే సాతానుడు ఊరుకుంటాడా? సాతానుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. కనుక నువ్వు హోలీనెస్, పరిశుద్ధంగా జీవించినప్పుడు దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, నువ్వు శ్రమల గుండములో ఉండాలి, పరీక్షా గుండములో ఉండాలి, కృపాగుండములో ఉండాలి. పరీక్షాగుండం, కృపాగుండం, శ్రమల గుండం, మూడు ఒకటే. నీకు 5 రకాల శోధనలు వస్తాయి. మొదటిది పాప శోధన వస్తుంది, పాపము నిన్ను శోధిస్తుంది. ఈ లోకములో ఆ పాపం అనేది ప్రతి ఒక్కరిని శోధిస్తుంది అన్నారు ప్రభు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, నువ్వు 2వ రాకడలో మేఘమెక్కే వరకు పాపము నిన్ను శోధిస్తుంది, పాపం మనల్ని శోధిస్తుంది. యామారి ఉన్నావా, అజాగ్రత్తగా ఉన్నావా, మెలకుగా లేకుండా ఉన్నావా, పాపము నిన్ను కాటేస్తుంది పాపం వలె. అయితే పాపాన్ని చాలా తేలిగ్గా చేసేవారు ఉన్నారు,
పాపాన్ని చాలా తేలిగ్గా చూసేవారు ఉన్నారు, పాపాన్ని పట్టించుకునే వారు ఉన్నారు. యోహాను సువార్త 4:18 చూద్దాం. నీకు 5 పెనమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనమిటి కాడు, సత్యమే చెప్పితేవనెను. కనుక యేసు ప్రభు దగ్గరికి సమరస్త్రీ వచ్చింది, ఆమెకు 5 భర్తలంట. ఎందుకు అంటే ఆమె పాపము చేత శోధింపబడింది, పాపము ఆమెను శోధించింది. కనుక ఒక పురుషుడు, 2, 3, 4, 5 పురుషులతో సంబంధం కలిగి ఉంది. ఆమె పాపము ఏం చేసిందంట? శోధించింది. ఒక మనిషికి పాప నైజం అనేది లోపల ఉంటుంది, ఇన్నర్ బిట్ లోపల ఉంటుంది. ఒక మనిషికి పాప నైజం ఉండదు. ఎగ్జాంపుల్ యాకోబు కుమారుడు యోసేపును చూస్తే ఆయనకి పాప నైజం అనేది లేదు. దావీదు గారిని పాప నైజం శోధించింది, సొలొమోన్ని భయంకరంగా శోధించింది, సంసోన్ని భయంకరంగా శోధించింది. దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులమైన మనలో 2 ఉంటారు. లోపల పాప నైజం లేనివారు, లోపల పాప నైజం పాప స్వభావం ఉండి ప్రతి దినము కూడా పోరాటమే, ఫైటింగే పాపముతో, పాప నైజముతో, పాప స్వభావముతో, దురలవాట్లతో మనము పోరాడుతూనే ఉండాల. కనుక ఇక్కడ మనం చూస్తే ఆమె పాప స్వభావంతో పోరాడి 5 భర్తలను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాప శోధన, పాప స్వభావం, పాప నైజం. అయితే యేసు ప్రభు వారు, నువ్వు 5 పురుషులతో ఉన్నావు, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అన్నాడా? అన్నాడా? మనం కూడా అనకూడదు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో దేవుని కృప అక్కడ విస్తరిస్తుంది. కనుక ఇంత మృదువుగా, ఎంత ప్రేమగా ఆ తల్లితో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ఆమెకు బైబిల్ గ్రంథం తెలియదు, ఆమెకు ధర్మశాస్త్రం లేదు. వాళ్ళు సమరయులు, ఊరికి చివరు ఉండేవారు. కానీ ఆమె 5 పురుషులతో ఉన్నా, ఆమెలో పాప స్వభావం ఉన్నా, పాప శోధన ఉన్నా, ఆమె మనసులో మాత్రము క్రీస్తు ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమకు. అందుకే యేసు ప్రభు వారు ఆ తల్లి దగ్గరికి వెళ్ళాడు మిట్ట మధ్యాహ్నం 12 కనుక యేసు ప్రభు వారు చెప్పినప్పుడు చెప్పినట్టు చేసింది. అమ్మాయి తప్పు, విడిచిపెట్టాలా? ఓకే, విడిచిపెట్టేస్తా ప్రభువా. హన్నా ఉంది, 18 పెళ్ళయింది అనుకుందాం, 7 భర్తతో ఉంది, భర్త చనిపోయాడు 25 ఆ మరల పెళ్లి చేసుకోవచ్చుగా, మరల వేరే మార్గంలో వెళ్ళొచ్చు కదా. లోపల పాప నైజము లేదు, పాప స్వభావము లేదు. అందుకే మెరుశల మందిరంలోకి వెళ్ళిపోయింది. 84 దేవుని పరిచర్యలో 84 నమ్మకంగా. నువ్వు ఎంతకాలం పరిచర్యలో నమ్మకంగా ఉన్నావు? 6 చేస్తావు మానేస్తావు, 1 చేస్తావు మానేస్తావు, మళ్ళీ నీ సంఘ కాపురం మీద ఆయాసం పెట్టుకుంటావు, కోపం పెట్టుకుంటావు. 84 మందిరములో కుడికి ఎడమకి చూడకుండా ఆ పరిచర్య చేస్తూ అనేకులకి క్రీస్తుని గురించి చెప్తూ ఆమె సేవ చేసింది. ఆ మాదిరే ఈరోజు ప్రపంచంలో రోమన్ క్యాథలిక్, 1,00,000 వివాహం చేసుకోకుండా మరి సాంఘిక పరిచర్య హాస్పిటల్లో, స్కూల్స్లో, కాలేజీల్లో, మరి ఆ చర్చిల్లో పరిచర్య చేస్తూ ఉన్నారు. సమర్పణ, కామ క్రోధ మద మత్సరాలు జయించి యేసు ప్రభులో లీనమైపోయి, యేసు ప్రభులో ఏకమైపోయి, ఇకను జీవించు దానని నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడని, అసలు పురుషుణ్ణే ఎరక్కుండా పుట్టిన కానించి కన్యకలుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా అంతమంది మన సహోదరులు జీవిస్తూ ఉంటే మనం పెళ్లి చేసుకుని పిల్లలను కలిగి కూడా మనం ఈమైన పరిశుద్ధత కలిగి జీవించకుండా మనం అడ్డదారులు తిరుగుతుంటే ఎట్లా? ఆ పురుషుల్నే ఎరగలేదు వాళ్ళు, సమర్పణ చేసుకున్నారు, క్రీస్తు కొరకు జీవిస్తున్నారు. మనం లోకానుసారంగా పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం. భార్య పిల్లలతో ఉంటున్నావా? మళ్ళీ అడ్డదారులు తిరుగుతున్నావా? భర్త పిల్లలతో ఉంటున్నావా? అడ్డదారి తిరుగుతున్నావా? ఆ కన్యకలను చూడు, ఆ సహోదరులను చూడు. వారు ఎంతగా మరి కామము, కోదము, మదము, మత్సరము లేకుండా, శరీర తలంపులు లేకుండా, చెడ్డ తలంపులు లేకుండా క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నారు వారు. మరి నువ్వు ఏమాత్రం జీవిస్తున్నావు? ఎంత సమర్పణ కలిగి జీవిస్తున్నావు బిడ్డ? పరీక్షించుకో, పరిశీలించుకో, పరిశోధించుకో. పాపము శోధిస్తుంది. 2, అవిశ్వాసము నిన్ను శోధిస్తుంది. అవిశ్వాసం, అన్ఫేత్, ఏలియా లాంటి వాడిని అవిశ్వాసం పట్టుకుంది. ఆ యజబెల్ చంపేస్తానంటే భయపడిపోయి ప్రభు నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు బద్రి వృక్షం క్రింద. అయితే తండ్రిని దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఏది భయపెట్టింది ఏలియా? దేని బట్టి నువ్వు అవిశ్వాసం కలిగి ఉన్నావు? మరణమా? ఆ మరణమే లేకుండా చేస్తా, మరణమే లేకుండా నిన్ను తీసుకుని పోతా. కనుక మరణమే లేకుండా తీసుకుని పోయాడు దేవుడు. ఆ పేదరు నీటి మీద నడిచినప్పుడు అవిశ్వాసం శోధించింది. ఆ 3, మనం చూస్తే వ్యాధులు, ఏబు గారిని వ్యాధులు శోధించినాయి.
కనుక క్రీస్తునందున్న విశ్వాసి, నువ్వు పెళ్లి కుమార్తెగా రెండో రోజు అక్కడికి సిద్ధపడుతున్నావు, ఆయత్తపడాలా, ఆ మేకమెక్కి ప్రభుని ఎదుర్కోవాలా, ఖచ్చితంగా నీకు వ్యాధి ఉంటుంది, ఖచ్చితంగా వ్యాధి ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అవసరమైతే క్యాన్సర్ వస్తుంది, ఏదో ఒక జబ్బు, ఒకటి కాదు రెండు మూడు కూడా ఉంటాయి. ఒక జబ్బుకి ఎంత బహుమానమో, రెండు జబ్బులకి ఎంత బహుమానమో, ఎన్ని శ్రమలు అనుభవిస్తా అన్ని బహుమానాలు దేవుడు పరలోకంలో మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక నీకు వ్యాధి ఉంటేనే పరలోకంలో బహుమానం, ఇక్కడ వ్యాధి ఉంటేనే నీకు ఫలింపు, నీకు జబ్బు ఉంటేనే నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళతావు. ఎందుకంటే లోపలున్న పాపనైజము, పాపనైజము అనే పాము దాన్ని పడగా చిత కొట్టబడాలంటే నీ శరీరానికి జబ్బు రావాలా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా. పౌలు భక్తుడికే జబ్బు ఉంది, మనం చూసినటువంటి అనేక మంది భక్తులకి జబ్బులు ఉన్నాయి, ఆ అనారోగ్యాలు ఉన్నాయి, వాడిని బట్టి కన్నీరు కన్నీరు కన్నీరు, అన్నీ బాగుంటే కన్నీరు రాదు కదా. కనుక నీవు ఎప్పుడైతే జబ్బు కలిగి వ్యాధి కలిగి ఉంటావో అప్పుడు అప్పుడు నీకు బహుమానం వ్యాధులు. నాలుగోది ఇబ్బందులు. సారేపతి పట్టణం విధవరాలు ఉంది, ఆమెకి ఇబ్బంది. ఆ పొద్దు నుంచి ఆ మనసు శోధింపబడుతుంది, సాతాను శోధిస్తుంది, నైజం శోధిస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రార్థన చేస్తావు, దశంభాగాలు ఇస్తావు, చర్చికి వెళ్తావు, ఏమిటి నీకు, సాయంత్రానికి నీకు భోజనం, సాయంత్రానికి నీకు పిండి నూనె ఉంది, రేపటికి నీకు లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, ఎలా బతుకుతావు, ఎవరిస్తారు, అంత కరువుతో ఉంది, ఏ అవకాశము లేదు, నీకు సహాయం చేసే వ్యక్తి లేడు, నీకు ద్వారము లేదు, ఇబ్బంది. సమృద్ధి ఉంటే నువ్వు పెళ్లి కుమార్తె కాలేవు, ఇబ్బంది. నువ్వు ఇబ్బందులు ఉండాలా, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించితిని దేవుడు చెప్తున్నాడు వాక్యంలో, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించితిని. విశ్వాస కుటుంబాలండే, ఉద్యోగాలు, పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు రాలా, తల్లిదండ్రుల ఉద్యోగాలు, పిల్లలు, అలాగే చాలి చాలిన జీవితం, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, దశంభాగ్యం ఇవ్వడం, చర్చికి రావడం, విశ్వాసంతో ఉండడం, అయితే దేవుడు మాత్రం ఏ లోటు మనకు చేయడు, ఏ తక్కువ చేయడు. ప్రార్థన చేయి, చివరి సమయంలో నీకు తెచ్చిస్తాడు దేవుడు. కనుక ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు లేకపోతే పెళ్లి కుమార్తె కాలం. నిందలు, ఆ యేసబ్బు గారు ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా, ఆయన తప్పు చేశాడు, పాపం చేశాడు, జైల్లో వేశారు, ఒక నింద కొంద బహుమానాలు. అయితే నింద అనేది గాలి బుడగ లాంటిది, ప్రభు మాకు చెప్పారు, వర్షం వచ్చినప్పుడు బుడగలు వస్తాయి, నీటి బుడగలు, అది అంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. నిందలంటే ఆ నీటి బుడగలు లాంటివి. కనుక వెండి అంటే నీకు విమోచన, రెండోది పరిశుద్ధత. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు ఈ గుండములు ఉండాలా, శ్రమల గుండం, పరీక్షాగుండం, కృపాగుండము. పాపము నిన్ను రోజూ శోధిస్తుంది, వ్యాధులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవిశ్వాసం శోధిస్తుంది. నీకు అవిశ్వాసం వచ్చినప్పుడు ఎబ్రి 11వ అధ్యాయం చదువుకో, ఆ 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు, విశ్వాస వరములు కలిగిన వారు ఉన్నారు. విశ్వాసం అనేది ఒకరు వరము లాంటిది, అమ్రామ్ ఎక్కోబేద్, విశ్వాస వరము కలిగిన వారు, వారు విశ్వాస వీరులు ప్లస్ విశ్వాస వరము, వరము కలిగినటువంటి వారు. కనుక వెండి మరి పువ్వులు గల, పువ్వులు అంటే సంతోషం, పువ్వును చూస్తే సంతోషపడతాం, పువ్వు అంటే భక్తి. కనుక వెండి పువ్వులు గల, పువ్వులంటే భక్తి, పువ్వులంటే సంతోషం. ఎక్కడుంది సంతోషం? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. దావీదు చెప్తున్నాడు, నేను రాజునైనా బంగారం ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా ఆ సన్నిధి చేస్తేనే సంతోషం. నువ్వు ఎంత గొప్ప సేవ అయినా చెయ్యి, ఎన్ని సంఘాలైనా కట్టు, సన్నిధి లేకపోతే ఆ సంతోషం రాదు ఆ పాస్టర్ గారికి. నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా దశంభాగం ఇచ్చినా, చర్చిలకి ఇచ్చినా, టీవీ పరిచయకి ఇచ్చినా, సన్నిధి చేయకపోతే సెల్ఫ్ నీ ఆత్మకి సంతోషము దొరకదు. నువ్వు సంతోషంగా ఉండాలా అంటే సన్నిధి చేయాలా. కనుక వెండి పువ్వులు గల బంగారు, ఏనంట, బంగారు సరములు మీకు చేయిస్తాం. మరి ప్రకటన 1:15 చూస్తే యేసుప్రభు పాదాలు బంగారం, అంటే ఆయన ప్రవర్తన, ఆయన నడవడి, పరిశుద్ధ జీవితము, ఈ లోక మాలిన్యము అంటకుండా జీవించాడు. మన ప్రభు చెప్తున్నారు పాస్టర్మ గారికి, మరి వధువు సంఘము చిన్న పాపమైనా అంటూ 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 అంటుందంట, చిన్న పాపమైనా కూడా చూడండి. కనుక ఈ లోక మాలిన్యం అంటకూడదు. యాకోబు రాసిన పత్రిక 1:27 చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుడియు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను
కాపాడుకొనుటయునే. ఈలోక మాలిన్యం, ఈలోక పాపము నీ ఆత్మకి, నీ శరీరానికి, నీ మనసుకు అంటకుండా నువ్వు కాపాడుకోవాలి బిడ్డ. అందుకనే వెండి పువ్వులు గల బంగారు సరములు త్రితదేవుడు మనకు చేయిస్తామంటున్నారు. అటు ధన్యత దేవుడు మనకు దయచెనుగాక. ప్రేమగల తండ్రి, విన్న వాక్యం ఫలింప చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. నీతి గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవో.